జరిగింది? చూస్తే కనబడ్డంలా మర్డర్. ఎవరు చేసి ఉంటారు? అదే మనం కనిపెట్టాల్సింది. మిస్టర్ కానిస్టేబుల్, దట్ ఈస్ టూ మచ్. ఎక్కడి వాళ్ళక్కడే ఉండి. సార్, ఏమైంది? మర్డర్. మర్డరా? పట్ట పగలు పది మందిలో మర్డరా? పట్ట పగలు కాదు, మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే. దేంతో చేశాడంటారు? బ్లేడు. బ్లేడా? మర్డర్లు కూడా మరీ ఇంత చీప్గా చేస్తున్నారా? కాదు, కాస్ట్లీ. 25 లక్షలు. 25 లక్షలా? ఒక్క మర్డర్ చేస్తే 25 లక్షలా? నేను డిగ్రీ చదివి 1000 రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లు అంటూ అడుక్కు తింటున్నాను. ఒక్క మర్డర్కి అంత డబ్బా? చేస్తావా? అమ్మో, చూసింది చూసినట్టు చెప్పండి. పోలీసులకు హెల్ప్ చేయండి. నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి. అద్భుతమైన అవకాశం. మీరు మర్డర్ చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్, వాళ్ళకి మంచి ప్రజెంటేషన్స్ ఇస్తాను. వాడేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ, వాడి హైట్ చెప్తే ఫ్రిజ్, ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్, వాడిని పట్టి ఇస్తే 2 లక్షల డబ్బులు లేక ఒక మారుతి కారు. ఎక్కడ చూసావురా? నిజంగా ఉత్తునే మరి టీక్ కూడా డబ్బులు లేవు బాబాయ్. అందుకని ఆ ఎస్సగడాడు మరీ ఇర్రంగలప్పలో ఉన్నాడు, ఆయన క్యాష్ చేసుకుందామని. నమస్తే సార్. నిజంగా వాడిని నువ్వు చూసావా? నిజంగానే చూశాను సార్. ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను, గోల్డ్ మెడల్ కొట్టేస్తాను పోలీస్ స్టేషన్కి. సార్, పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? మీరు నేను హంతకుండా చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి, ఆ విషయం హంతకుండా తెలిసిపోద్ది. అది నిజమరోయ్ సార్. నేను వాడిని చూసిన మీకు ఫోన్ చేసి చెప్తాను, వెంటనే మీరు హంతకుండా పట్టేసి గోల్డ్ మెడల్ కొట్టేయండి. నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడు, ఒక్కడుంటే చాలు. నీ పేరేదైనా సరే, ఇక నుంచి నువ్వు నాకు భారతీయుడవు, అపరిచితుడవు. సార్, ఇక నుంచి నేను మీకు సుపరిచితుణ్ణి. ఈ ప్రాసరం అనేసి వాడు కనపడగానే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్. కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి, ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే? ఐ సీ. సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్? నా దగ్గర సెల్ లేదు, కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేదు సార్. ఒక నిజాయితీ గల పౌరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు. ఇదిగో 5000 తీసుకో, సెల్ ఫోన్ కొనుక్కో. థ్యాంక్స్ అండి. కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి. అంటే బిల్లు వస్తే కూడా చెప్తా? సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా? అబ్బా, షట్ అప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. టెన్షన్ నాట్. అయ్యో, 5000 కూర్చో. వాడి చావు నీ సెల్లకు వచ్చింది, లక్కీ ఫెలో. థ్యాంక్ యూ. ఏ సార్, తోక తగిన బల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు. షట్ అప్. నేను బల్లిని కాదురా, డైనోసార్ ని. అదే సార్, తోక తగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు? అరే, బల్లి అంటే తోక తగింది బాగుంది, డైనోసార్ కూడా తోక తగిందా సార్? అదే సునీల్ కనపడక నేను టెన్షన్ లో ఉంటే. 5000 ఇచ్చారుగా, పరారా ఏంటండి? ఎంత మాట అన్నారు సార్? ఆఫ్టర్ ఆల్, 5000 కోసం నా బంగారం పోతు నేను వదులుకుంటానో చెప్పండి. సార్, నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్. నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి, అందుకే ఇంత లేట్ అయిందండి. స్కూటర్కి టెండర్ పెట్టాడు సార్. మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా. సైకిల్ ఏంటి? చీప్ గా స్కూటర్ కొనుక్కు. అది కుదరకపోతే నా కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి. కార్ ఇవ్వాలనే ఉంది నీకు, కానీ ఆయనకి అంత రేంజ్ లేదు. జీప్ ఉంది కదండి, అది గవర్నమెంట్ బండే బాబు. సో వాట్. అయితే ఏంటి, అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను, కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరి పెట్టుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, మా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? ఎవరు నువ్వు? పబ్లిక్. ఓ, పబ్లిక్. పబ్లిక్ అంటే చాలా రెస్పెక్ట్, బికాస్ వీఆర్ ఫర్ ది పబ్లిక్, బై ది పబ్లిక్, టు ది పబ్లిక్. అది కూర్చోండి. మర్యాద. ఓ, కూర్చోండి. సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది, ఎనీ మినిట్ పట్టుకుంటాం. వెరీ గుడ్. చూశాను చూశానని సెల్ ఫోన్ స్కూటర్ నొక్కేశావు. నువ్వు నిజంగా చూసావా? మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్? సరే, హంతకుడు ఎలా ఉంటాడు? పొడుగ్గా తెల్లగా ఉంటాడు, పొట్టి చామన ఛాయ. నీకెలా తెలుసు? పబ్లిక్. ఓ, చూసారా, పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్. ఎస్, నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా, సిటీ మొత్తం తిరిగేస్తా. పెళ్ళాన్ని వేసుకున్నా? ఇంకా పెళ్ళి అవ్వలేదండి, లావడతోనే. సార్, మీరు నాకు స్కూటర్ కొనిచ్చినా నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్. ఎందుకంటే జాబ్ లెస్ కదా, నాకు మీ స్కూటర్ వచ్చి సార్. ఇదిగో ఈ 5000 ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే. ఇంకా వేరే చెప్పాలా? మీరు బంగారు డైనోసార్ కదా. బంగారు డైనోసార్లు ఉండవు, బంగారు బాతులు ఉంటాయి నాకు లాగా. బాబు, ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా. హలో. నువ్వేండి, ఎక్కడికి వెళ్తే ఫాలో అయిపోతున్నావు? వేర్ ఎవర్ యు గోస్ అవర్ నెట్వర్క్ ఫాలోస్. హత్య. తాగే అలవాటు ఉందా? అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి. మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు, అంటే సొమ్ము ఒకటే సోకు ఒకటే కదా. ఎన్నాళ్ళు ఇలా?
నాకు ఉద్యోగం రాగానే నిజం చెప్పేస్తానండి. ఫుల్ తాగేయగలవా? అయి బాబా చచ్చిపోతాను. అయితే నేను కంపెనీ ఉన్నా నీకు. బిల్లు ఎస్తున్నప్పుడు కంపెనీ ఎవడితే అంటే ఇచ్చుకో. హలో సార్. హలో సునీల్, ఎక్కడున్నావు? నేను సీసా పబ్లో ఉన్నాను సార్. అంతకుండా నా ముందే కూర్చుని మందు కొడుతున్నాడు సార్. అలాగా? 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాడు. ఓకే సార్, ఈ లోపు నేను లైట్ గా హాఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా? సోడా ఏం కర్మ, స్కాచ్ కూడా తాగు. బిల్లు నేను పే చేస్తాను. ఓ థాంక్ యూ సార్. ఓకే, మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో చియర్స్. ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఏ ఉద్యోగానికి అప్లై చేసావు? మేనేజర్ పోస్ట్ కోసం, కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా, ఓన్లీ ఇన్ అమెరికా. నువ్వేం చేస్తుంటావు? చంపుతుంటా. ఓహో, దోమల్ని నల్లుల్ని చంపుతుంటావా? అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట. మంచి ఏదన్నా చెప్పొచ్చుగా. బేరార్ జరిగిపోయింది. ఇప్పుడు ఏమిటి చేయడం? బిల్లు కట్టడం. ఎవరిది? ఓ పబ్లిక్ బిరా. మీరు హంతకుండా చూసారా? వీడు సరేనండి, వాడు అసలు మంటలు చూసుంటాడా? చూడకుండా చూసామని చెప్పాల్సిన అవసరం. సరే అయితే చెప్పు, హంతకుడు ఎలా చంపాడు? ఇంత పెద్ద కత్తాడు కూడా కసగసగసగసగస పొడి చంపేశాడు. అబ్జెక్షన్. అన్ని కసకలు లేవు, సింగిల్ కసక్. అది కూడా కత్తి కాదు, బ్లేడ్. నీకెట్టా తెలుసు? చెప్పాను కదా పబ్లిక్ అని. ఓ ఇట్స్ ఆల్ రైట్. వాడు వరకు ఎంతమంది ఉన్నారు? ఓ 10 మంది దాకా ఉంటారు సార్. అబ్జెక్షన్. 10 మంది లేరు, ఒకే ఒక్కడు. వాడొక్కడే 10 మందితో సమానం సార్. ఆడు 10 మందితో సమానం అయితే నేను 100 మందితో సమానం సార్. సునీల్, చాలు సునీల. నీలో ఆ మాత్రం కనిపించుంటే ఇంకా తాతి నేను చూసుకుంటాను. మీరు తర్వాత చూసుకుందరు కానీ ముందు ఈ బిల్లు చూసుకోండి. చూసేదంటే కట్టేస్తాం. ఈ బిల్లు 5000 వచ్చింది. 5000? అంత డబ్బులు మా దగ్గర లేవే ఇప్పుడు. మెళ్ళో చైన్ ఉందిగా. ఓహో థ్యాంక్స్ రా, సమయానికి గుర్తు చేసావు. నా మెళ్ళో గొలుసు లేకపోయినా పర్లేదు కానీ వాడు చేతులకు మాత్రం సంఖ్యలు పడాలి. అరే నేను బాగుండదు కానీ నువ్వు ఇచ్చేసే చెప్తా. సరే సార్, నేను అంతకొని పట్టుకునే వరకు నిద్రపోను సార్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. అరే జీబు మెల్లగా స్టార్ట్ చెయ్యి, పైన సైరన్ అయ్యాక నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది మనవాడికి.